Hi, welcome to Diet Menu with Deepa. తినే ఆహారం రుచిగా ఉంటే నోటికి బాగుంటుంది, వేసుకున్న డ్రెస్ బాగుంటే చూడడానికి బాగుంటుంది, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. మరి అలాంటి మంచి ఆహారం అండ్ దానికి కావాల్సిన టిప్స్ అందించడానికే మీ ముందుకు వచ్చేసింది డైట్ మెనూ. ఈరోజు ఫ్యాటీ లివర్ కి సంబంధించిన టిప్స్ అలాగే కొత్త రెసిపీ ఏం చేసి చూపించబోతుందో తెలియాలంటే మన డైటీషియన్ రవళితో మాట్లాడాల్సిందే కదా. సో రవళిని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆర్ డైటీషియన్ రవళి. హాయ్ రవళి. హాయ్ దీపు, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే రవళి, మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇంతకుముందు మాట్లాడిన పాయింట్స్ కూడా ఇంకొకసారి గుర్తు చేద్దాం, సో దట్ వాళ్ళు ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అన్ని మొత్తం రెసిపీ చేసుకుంటూ మనం చేసుకుందాం. ఓకే, సో రవళి ఈరోజు హెల్దీ రెసిపీ ఏంటి? ఇవాళ మనం కిన్వా సలాడ్ చేసుకుందాం. కిన్వా సలాడ్. ఎస్. ఓకే, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, లో క్యాలరీ, ఇంకా చాలా న్యూట్రిటివ్ కూడా. ఓ, సో రవళి కిన్వా సలాడ్ స్టార్ట్ చేసేద్దామా? యాషా, స్టార్ట్ చేసేద్దాం. బట్ స్టార్ట్ చేసే ముందు మన వ్యూవర్స్కి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేద్దాం. సో ఒక్కసారి చూసేయండి కిన్వా సలాడ్కి కావాల్సిన పదార్థాలు. కిన్వా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: కిన్వా, పాలకూర, కార్న్, చెర్రీ టమాటో, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పెప్పర్, జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్, ఆలివ్ ఆయిల్. సో కిన్వా సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రవళి, స్టార్ట్ చేద్దామా? షూర్ దీప. ఓకే, ఫస్ట్ మనము కిన్వాని బాయిలింగ్కి పెట్టుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. అవునా? సో ఈ కిన్వా సీడ్స్ దొరుకుతాయా జనరల్గా, రేర్గా దొరుకుతాయా? యాక్చువల్లీ అది ఇక్కడ మిల్లెట్ కాదు, నార్మల్ ఫారెన్లో ఎక్కువ యూస్ చేస్తారు, కానీ ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అయిపోయి ఈవెన్ మనం కూడా చాలా యూస్ చేస్తాం. మెట్రో సిటీస్లో ఆబ్వియస్గా దొరుకుతాయి, బట్ విలేజెస్లో అక్కడ కొంచెం రేర్గా ఉంటాయేమో కదా. అక్కడ దొరకడం కష్టం, కానీ ఇక్కడ మాత్రం లైక్ నార్మల్గా మెట్రో సిటీస్లో మాత్రం దొరికిపోతుంది. ఓకే, వాటర్ యాడ్ చేసుకుందాం. దీప, మనం కిన్వా యాడ్ చేసేసుకుందాము. మెజర్మెంట్ ఏం లేదా? అలా ఏం లేదు, జస్ట్ నార్మల్గా అవి కుక్ అవ్వడానికి. ఒకవేళ లైక్ ప్రీ సోక్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది, బాయిల్ చేయకుండా. ఓకే, బాయిల్ చేసుకునే పని లేకుండా ముందే నానబెట్టుకుని ఉంటే సరిపోతుంది. ఎన్ని అవర్స్? ఓవర్ నైట్ మొత్తం నానబెట్టు. ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి, దాని బదులు కుక్ చేసుకోవడం ఇంకా ఈజీ. ఓకే, ఇది అట్ సైడ్ షిఫ్ట్ చేసేద్దాం దీప, వేరే ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. నేను చేసేస్తూ ఉంటా. సో ప్యాన్ పెట్టేసుకుందాం. ఇటు మనం ఇందులో స్పినాచ్ కూడా తీసుకుంటున్నాము, సో నార్మల్ పచ్చి స్పినాచ్ తినడం కొంచెం కష్టం కాబట్టి అవును, లైక్ హాఫ్ బాయిల్ లాగా తీసుకుందాం. ఓకే, కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఒకవేళ నార్మల్గా ఇవన్నీ కలిపి బాయిల్ చేసుకుని తర్వాత లైక్ సలాడ్ డ్రెస్సింగ్లా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్, కానీ దాని బదులు నార్మల్గా ఇప్పుడు అంటే ఓన్లీ స్పినాచ్ కోసమే సాల్టింగ్కి పెట్టామా, అంటే హాఫ్ బాయిల్ చేస్తున్నామా? ఎస్, ఆ పచ్చి వాసన పోవడానికి. యా, ఈవెన్ స్పినాచ్ ఇంకా ఆనియన్ కూడా, ఆనియన్ మనం చెర్రీ టమాటో కూడా తీసుకున్నాము, అవన్నీ ఒకసారి సాల్టింగ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ మనం స్పినాచ్ యాడ్ చేస్తాం. ఆనియన్, నెక్స్ట్ టమాటో. స్పినాచ్ ఏమైనా స్పెసిఫిక్గా యూజ్ ఉందారా వాళ్ళు? యా, స్పినాచ్ వల్ల లైక్ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వస్తాయి, అండ్ లో క్యాలరీ కూడా. ఓకే, అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది, దానికోసం అని చెప్పేసి మనం స్పినాచ్ తీసుకుందాం. ఓకే, జనరల్గా ఫ్యాటీ లివర్ చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అని వింటున్నాం కదా, ఇన్ఫ్యాక్ట్ నువ్వే చెప్పావు. మరి పిల్లలు యాక్చువల్గా తొందరగా డైజెస్ట్ అవ్వడానికి డిఫరెంట్ ఫుడ్ ఏమన్నా తీసుకోవాలా ఆల్రెడీ ఆ డిసీజ్ ఉన్నవాళ్ళు? ఆల్రెడీ ఆ డిసీజ్ ఉన్నవాళ్ళు లైక్ పిల్లలకి వెయిట్ కంట్రోల్ ఏం అవసరం లేదు, ఒకవేళ వాళ్ళు ఒబీస్ అయితే ఆ టైంలో మాత్రం వెయిట్ కంట్రోల్కి ట్రై చేయాలి. వెయిట్ కంట్రోల్ లేకుంటే నార్మల్ పోరేజెస్ అలాంటివి తీసుకొని ఆయిల్ ఒకటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ లేకుండా ఇప్పుడు మనం తీసుకొచ్చి చిన్నపిల్లలకు పెట్టే పోరేజ్ అవన్నిట్లో ఆయిల్ ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు.
అంటే మనం ఈ డిసీజ్ గురించి మాట్లాడుకున్నప్పటి నుంచి రవళి ఎక్కువ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం తగ్గించాలి అని. అంటే ఆయిల్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి? యా, ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది. ఆయిల్ వచ్చాక తీసుకుంటే కూడా అది ఇంకా వర్స్ అవుతుంది కండిషన్. ఓకే, అందుకని చెప్పేసి మనము ఆయిల్ తక్కువ చేసుకుంటే బెటర్. కొన్ని కండిషన్స్లో కంప్లీట్గా ఆయిల్ మానేసి లైక్ డ్రై డ్రై ఐటమ్స్ తీసుకుంటారు కూడా. ఆయిల్ మానేసి ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటే మన లివర్ లైక్ తొందరగా రీకవర్ అవ్వడము, రీజనరేట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో రవళి, మనం వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి చెప్తున్నాం. ఇన్ కేస్ ముందే జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఏదైనా ప్రికాషన్స్ ఉన్నాయా? షూర్, చెప్తాను. యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ ఆల్కహాల్ కన్సప్షన్ వల్ల వస్తుంది. సో ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే బెటర్. అండ్ ఈవెన్ ఫ్యాట్ కూడా లైక్ నాన్ ఆల్కహాలిక్ కూడా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోకుండా కూడా వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఆయిల్ తక్కువ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఓన్లీ 20 grams కన్నా ఆయిల్ ఎక్కువ వాడొద్దు. డే మొత్తంలో అంటే ఓన్లీ ఒక 4 teaspoons ఆయిల్, అంతకన్నా ఎక్కువ వాడొద్దు. అండ్ దాంతోపాటు లైక్ ఆయిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వాడుకోవాలి. అండ్ ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువ స్నాక్ ఐటమ్స్ అలాంటివి తీసుకోకుండా స్నాకింగ్ టైమ్కి కొంచెం హెల్తీ రెసిపీస్ ఇలాంటి సలాడ్స్ అలాంటివి తీసుకుంటే బెటర్. ఓకే, అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రాపర్గా ఉండాలి సో దట్ వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడకుండా లైక్ కొద్దిగా యాక్టివ్గా ఉండి లైక్ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం జీలకర్ర వేసుకుందాం దీపం, అండ్ కార్న్ కూడా. ఓకే, కార్న్ ఇష్టపడతారు అనే తీసుకుంటున్నామా లేకపోతే స్పెసిఫిక్ యూజ్ ఉందా రవళి? ఇందులో వైటమిన్ ఏ కానీ, కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, ఈవెన్ కెరటిన్ కానీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. దానికోసం మనం తీసుకుంటున్నాము. అండ్ ఇది మనం ఎక్కువగా ఫ్రై కూడా చేయట్లేదు సో దట్ యాంటీఆక్సిడెంట్స్ పోకుండా ఉండడానికి అని చెప్పేసి మనం తీసుకునేది ఏదైనా సరే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం. ఓకే, ఇది ఇంకా టైం పడుతుందా? కొద్దిగా కుక్ అయిపోతే సరిపోతుంది, మనం ఇక్కడ షిఫ్ట్ చేసేసుకోవచ్చు. రవళి, బాయిల్ అయినట్లుంది ఆల్రెడీ. యా దీప, ఎక్సెస్ వాటర్ తీసేద్దామా? యా, వాటర్ స్ట్రెయిన్ చేసి. సార్టింగ్ అయిపోయిందా? అయిపోయింది, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, క్విన్వాని బాయిల్ చేసుకుని ఎక్సెస్ వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాము. మళ్ళీ అంతా కలిపి మిక్స్ చేసేస్తున్నాం. సో మనం హీట్ ఎక్కువ చేయకూడదు కాబట్టి ఆవిసి గింజలు లాస్ట్లో తీసుకుంటాం. యా, ఉంది. ఓకే, ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఓకే, కొద్దిగా సాల్ట్. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఈ ఫ్యాటీ లివర్ అని చెప్తుంటావు కదా. డయాబెటీస్ ఉన్న వాళ్ళు సాల్ట్ కూడా అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు కదా. యాక్చువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళనే కాదు, ఎవరైనా సరే ఒక స్పూన్ కన్నా ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు. అండ్ వాళ్ళకి డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలి మనం. సాల్ట్ కొద్దిగా తీసుకోవాలి, అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా, ఓన్లీ టేస్ట్ కోసం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఇది కుక్ అయిపోయింది. ఎండ్లో మనం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుందాం. ఓన్లీ రెసిపీస్ అనే కాదు, ఫ్లాక్స్ సీడ్స్ జనరల్గా కూడా ఒక 1-2 spoons తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్కి ఫ్లాక్స్ సీడ్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా దీపా, ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఓకే, బౌల్లో తీసుకుందాం. యా, ఇది వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ అలాంటివి తీసుకోలేదు. అండ్ కొంచెం వెజిటేబుల్స్ కూడా లైక్ మొత్తం కుక్ అవ్వనివ్వలేదు కాబట్టి హాఫ్ ఆయిలే చేసాను. అవును, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే, అంటే బ్రేక్ఫాస్ట్ రీప్లేస్ చేసుకోవచ్చా ఈ సలాడ్? బ్రేక్ఫాస్ట్, ఈవెన్ డిన్నర్ కూడా. డయాబెటీస్ వాళ్ళకి లైక్ ఎప్పుడు చపాతి అవి ఇవి తిని బోర్ పెడుతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి ఇలా తీసుకోవచ్చు. వీటితో పాటు వాళ్ళు తినే వెజిటేబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, క్విన్వా సలాడ్ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రొసీజర్ ఒక్కసారి చూద్దాం. కిన్వా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: కిన్వా, పాలకూర, కార్న్, చెర్రీ టమాటో, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు,
పెప్పర్, జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్, ఆలివ్ ఆయిల్. క్విన్వా సలాడ్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్, క్విన్వా సీడ్స్ వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆలివ్ ఆయిల్, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టొమాటో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మొక్కజొన్న, ముందుగా ఉడికించిన క్విన్వా, ఉప్పు, పెప్పర్, అవిసె గింజలు వేసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్విన్వా సలాడ్ రెడీ. క్విన్వా సలాడ్కి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రొసీజర్ చూస్తారు కదా, మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. సూపర్బ్గా ఉంది. సలాడ్ అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నాకు ఇష్టమైన కార్న్ కూడా ఉంది. క్విన్వా సీడ్స్తో పాటు ఆ కార్న్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. రవళి నీకు కూడా తెలిసిపోయిందా నాకు కార్న్ ఇష్టం అని? యా, మీకోసమే చేసా స్పెషల్గా. వావ్, చాలా అలా అల్లేసుకుంటావు కదా రవళి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ అంతా డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మంచి మంచి రెసిపీస్, హెల్దీ రెసిపీస్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఇలాగే వచ్చే వారం ఇంకొక కామన్ డిసీజ్తో అండ్ దానికి కావాల్సిన హెల్దీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.